చిలకట దుంపలతో బొబ్బట్లు తయారు చేసే విధానం. చిలకట దుంపల్ని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాము. 100 గ్రాముల బెల్లం, 30-40 గ్రాములు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, మైదా పిండి తీసుకున్నాను. ముందుగా చిలకట దుంప బొబ్బట్లు తయారు చేసుకోవడానికి బొంబాయి రవ్వ తీసుకున్నాను, మైదా పిండి తీసుకున్నాను. నేను 1/2 కేజీ చిలకట దుంపలు కాను. ఈ రెండింటిని కలిపి ఇందులో 2 చెంచాలు నూనె వేసుకొని ముద్దగా చేసుకోవాలి. కొంచెంగా నీళ్లు పోసుకుందాం. కొంచెంగా నీళ్లు ఈ విధంగా ముద్ద చేసుకొని దీన్ని ఒక 1/2 గంట సేపు నానబెడదాం. ఇది నానే లోపుగా వీటికి ఉన్న తొక్కులు తీసి స్మాష్ చేసి బెల్లంతో రెడీగా ఉంచుదాం. ఒక 1/2 గంట నానబెడితే ఉడకబెడితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ అయినా కూడా మనకి స్మాష్ అయిపోతుంది. ఇట్లా బిళ్ళలు బిళ్ళలుగా వచ్చేటట్టుగా చూసుకొని సర్దేంతో అన్న గుచ్చి చూసి ఈ విధంగా తొక్కులు తీసుకొని 1/2 కేజీకి గాను 100 గ్రాములు బెల్లం తొరిగి పెట్టుకున్నాను దీంట్లో. ఇట్లా స్లైస్ స్లైస్గా చేసి పెట్టుకోవటం వల్ల మీకు ఈజీగా దాన్ని స్మాష్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఇంత యాలకుల పొడి కూడా రెడీ చేశాను. పొడి కొట్టి చిటికెడు ఉప్పు వేసుకుందాం. అంటే బెల్లము స్వీట్ ఎన్హాన్స్ అవుతుంది. నేను ఏదైనా ఇట్లాంటి రాయలాంటివి తీసుకొని స్మాష్ చేసుకుందాం. చిలకడ దుంపని ఉడకబెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ కూడా పక్కన పెడితే ఆ నీళ్ళన్నీ ఇదైపోతాయి. వెంటనే చేయటం వల్ల బెల్లానికి ఎక్కువగా తగిలి పలచబడే అవకాశం ఉంటుంది. ఇట్లా స్మాష్ చేసుకున్న చిలకడ దుంప, బెల్లం, మిక్సరు, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ, మైదా పిండిని ఈ విధంగా కలిపేసి 1 చెంచా నెయ్యి వేసుకొని ఇంత ముద్దలా చేసుకొని మీకు కావలసిన సైజులో నెయ్యి అద్దుకుంటూ అట్లా మనం పెనం రెడీ చేసుకున్నామండి. బాండి ఈ విధంగా చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం. ఈ విధంగా ఓపికగా చూసుకోండి. ఇంకా ఇక్కడ మనకి హడ్డిల్స్ ఏముంటాయంటే బొంబాయి రవ్వ అది బాగా సాగుతుంది, బంక్ అవుతుంది, కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. సరే ఈ విధంగా చుక్క చుక్క నెయ్యి వేసుకుంటూ సిమ్లోనే కాగించుకోండి, బాగుంటుంది. కలర్ బాగా వచ్చిందా? చక్కగా కాలినాయండి. నేతితో దూర దూరగా కాలినాయి. ఇదిగోండి మన ఫైనల్ ప్రోడక్ట్ ఏ విధంగా వచ్చింది. చిలకడ దుంపలతో బొబ్బట్లు చక్కగా శ్రద్ధగా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.